హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డ. ఈ వీడియోలో మనం టాలీకి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అనేది నేర్చుకుందామండి. జనరల్గా ఇప్పుడు మనం నేర్చుకునే ట్రిక్స్ అన్నీ డైరెక్ట్గా డే బుక్లోకి వెళ్ళిపోదాం, అక్కడ ఓచర్స్ని బట్టి అక్కడి నుంచే మనం ట్రిక్స్ అనేది ప్లే చేద్దామండి. ఓకే, మనం డే బుక్లోకి వెళ్ళాలంటే అక్కడ డిస్ప్లేలోకి వెళ్ళాలి, దాని షార్ట్ కట్ డి, మళ్ళీ డే బుక్ షార్ట్ కట్ అగైన్ డి. ఓకే, ఇవన్నీ మన అకౌంటింగ్ ఓచర్స్ అన్నమాట. ఈ షార్ట్ కట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనకు కావాల్సిన ఓచర్ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్గా ఎంటర్ కొట్టామనుకోండి, డైరెక్ట్గా ఆ ఓచర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ అన్నమాట. ఓకేనండి, అలా కాకుండా నాకు డైరెక్ట్గా ఓపెన్ అవ్వడమే డూప్లికేట్ ఓచర్ అనేది ఓపెన్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఏ ఓచర్ అయితే డూప్లికేట్ కావాలో అక్కడికి వెళ్ళండి. ఓకేనా, ఆ ఓచర్ దగ్గరికి వెళ్ళి, ఓకే ఇక్కడ ఫిట్టింగ్ ఛార్జెస్ 15,000 అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో Alt 2 ప్రెస్ చేయండి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది అకౌంటింగ్ ఓచర్స్ క్రియేషన్ డూప్లికేషన్. ఇది డూప్లికేట్ ఓచర్ అనమాట. ఓకేనా, ఈ విధంగా డూప్లికేట్ ఓచర్ అనేది ఓపెన్ అవ్వడానికి మనం వాడే షార్ట్ కట్టు Alt 2. ఈ షార్ట్ కట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఏ ఓచర్ని అయితే క్యాన్సిల్ చేద్దాం అనుకుంటారో ఆ ఓచర్ దగ్గరికి వెళ్ళి కీబోర్డ్లో Alt X ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా ఆ ఓచర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, క్యాన్సిల్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఓచర్ మీద ఎంటర్ కొట్టారనుకోండి, అక్కడ డీటెయిల్స్ ఏం కనిపించండి, ఆ ఇన్వాయిస్ అనేది క్యాన్సిల్ చేసినట్టు. మీరు Ctrl Alt C అండ్ Ctrl Alt V, బేసిక్గా మనం కట్టు కాపీ పేస్ట్ ఇవన్నీ Ctrl X Ctrl C Ctrl V వాడతాం. ఒక డేటాని కాపీ చేయాలంటే Ctrl C, అదే డేటాని పేస్ట్ చేయాలంటే Ctrl V. కానీ టాలీలో అలా కాదండి, మీరు డేటా దగ్గరికి వెళ్ళి మీరు Ctrl C అంటే కాపీ అవ్వదండి, వేరే చోటకి వెళ్ళి Ctrl V అన్న పేస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లెడ్జర్స్లోకి వెళ్తున్నా, అకౌంట్స్ ఇన్ఫోలో, లెడ్జర్స్లో, సింగిల్ లెడ్జర్స్లో మనం ఆల్రెడీ చేసుంటాం కదా ఈ లెడ్జర్స్, ఇక్కడికి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ కర్సర్ పొజిషన్ అనేది ఫిట్టింగ్ ఛార్జెస్ దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఆ డేటాని కాపీ చేయాలంటే మీరు కీబోర్డ్లో Ctrl Alt C ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, న్యూ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్లోకి వెళ్ళాను. ఇప్పుడు పేస్ట్ చేయాలి కదా ఆ డేటాని, Ctrl Alt V ప్రెస్ చేయండి. అదిగోండి, ఆ డేటా అనేది పేస్ట్ అయింది. ఈ విధంగా డేటాని కాపీ చేయడానికి పేస్ట్ చేయడానికి మనం ఈ 2 షార్ట్ కట్ కీస్ వాడతాం. అంటే Alt అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా మళ్ళీ డే బుక్లోకి వచ్చామండి. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ ఈ షార్ట్ కట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు జనరల్గా మీ ఇక్కడ ఓచర్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి, ఇంకా క్లియర్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి అనుకుంటే ఆ ఓచర్ దగ్గరికి వెళ్ళి కీబోర్డ్లో షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా దాని క్రెడిట్ డెబిట్ ఏంటి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. లేదు చూడండి, నేను ఇంకో ఓచర్ దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, ఇదిగోండి. లేదండి, నాకు టోటల్గా మొత్తం ఒకేసారి రావాలి, అన్నీ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో టాప్లో F1 డీటెయిల్డ్ అని ఉందా లేదా, మొత్తం డీటెయిల్గా వచ్చేస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఇదిగో చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వాచర్ టోటల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది. ఫైనల్గా మనం టాలీని క్లోజ్ చేయాలంటే ఏం చేస్తాం, ఎస్కేప్ కొట్టి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, లేదా మీరు డైరెక్ట్గా క్యూ ఎంటర్ కొట్టండి, టాలీ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.